Why is God so serious about wisdom? ప్రతి మనిషికి జ్ఞానం ఉండాలని దేవుడు అంత ఎందుకు మరి పట్టుదల కలిగి ఉన్నాడు, అంత ప్రాముఖ్యత ఉందా జ్ఞానానికంటే? ఎస్, ఎందుకంటే జ్ఞానం లేకపోతేనే తన ప్రజలు నశించిపోతున్నారు. తన ప్రజలు నశించడం దేవునికి ఇష్టము లేదు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అనే మాట ఉంది. బాగా చదువుకున్న స్త్రీ తన ఇల్లు కట్టును అని వ్రాయబడలేదు. బాగా ధనమున్న స్త్రీ తన ఇల్లు కట్టును అని వ్రాయబడలేదు. వ్యాపారం చేసే స్త్రీ, ఉద్యోగం చేసే స్త్రీ, బిజినెస్ చేసే స్త్రీ, పార్ట్ టైం జాబ్ చేసే స్త్రీ, గవర్నమెంట్ జాబ్ చేసే స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అని వ్రాయబడలేదు. కానీ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈనాడు మన కుటుంబాలను కట్టుకోవాలంటే మనకు అవసరమైనది జ్ఞానము. ఆ జ్ఞానము మనకు ఎలా అనుగ్రహించబడుతుందంటే దివ్య జ్ఞాన గ్రంథమైన బైబిల్ను మనము ధ్యానం చేయడం ద్వారా మనకు కలుగుతుంది. దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాడంటే, ఈ రోజుల్లో చూడండి, ఐ లవ్ మై డాగ్ అంటారు తెలుసా. కుక్కలు పెంచుకునే వాళ్ళకి కుక్కలు అంటే ఎంత ఇష్టమో, నాకు మా కుక్క అంటే ఎంత ప్రేమో. ఐ లవ్ మై ఫోన్ అంటారు, ఐ లవ్ మై హౌస్, నా డ్రీమ్ హౌస్ కట్టుకున్నాము, లోన్ తీసుకొని మరి ప్రతి డీటెయిల్ ఇలా ఉండాలి అలా ఉండాలని చక్కగా డిజైన్ చేసుకున్నాము, మా ఇల్లు అంటే మాకెంత ప్రేమో. ఐ లవ్ మై చిల్డ్రన్, ఐ లవ్ మై ఫ్యామిలీ, ఇవన్నీ మనం చెప్తా ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించగలిగాడు కాబట్టే దైవజనుడైన దావీదు దేవునికి ప్రియుడుగా మారాడు. హల్లెలూయా. మనము దేవుని చేత ప్రేమించబడాలంటే వీ హ్యావ్ టు ఫస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించడం ప్రారంభిస్తే దేవుని ప్రేమను కూడా ఖచ్చితంగా మన జీవితాల్లో సంపాదించుకుంటాం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుతాము, దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేస్తాము, దేవుని వాక్యాన్ని మన జీవితంలో అనుభవంలో మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము.